వడ్డీ చెట్టోడు మనోడైతే బంతిల వెనక కూసున్నా ఏం కాదంటారు కాక, పెత్తనమంతా మనోందేనాయే, మన గాయంత చూసుకోడా, ఖచ్చితంగా చేస్తాడు. ఆడరేసి పనులు చేపించేటోనికి గీ పను లెక్కన చిటికెల చేసి పాడేస్తాడు. ఇగో గీసొంటి డైలాగులు బగ్గనే వింటుంటాం. ఇచ్చే కాడ మన అనుకున్న వాళ్ళుంటే ఖచ్చితంగా మనకు వచ్చినాకనే కడమోళ్ళకు పోతాయి ఏదైనా. గీలు సుతా గట్లనే ఆశలు పెట్టుకుంటే గిట్లయింది ఆఖరికి. డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి పడవ పెట్టుడైంది, ఇంకెన్నడిస్తారు అని లడాయికి దిగిండ్రు మనోళ్ళంతా. అట్లని కలెక్టర్ ఆఫీస్ కాన్నో ఎమ్మెల్యే ఇంటికాన్నో కాదుల్లో, ఎర్రవెల్లిలా కేసీఆర్ సారు ఫామ్ హౌస్ ముంగట వీళ్ళంతా గజ్వెల్ ఓటర్లే. మరి ప్రజ్ఞాపూర్ కాడ 5 ఏండ్ల కిందటనే 1100 ఇండ్లు కట్టి ఇప్పటిదాకా వంచలేదట. అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట లొల్లి వేస్తే లాటరీ తీసి ఇండ్లు వచ్చిన వాళ్ళ పేర్లు సాటింపేసి ఈడికే చేతులు దులుపుకున్నారట. ఇదేం తరి కాని గజ్వెల్ ఎమ్మెల్యే సారు ఫామ్ హౌస్ లోనే ఉండడం తెలిసి ఈడికొస్తే గేట్ కాడనే ఆపేసిండ్రు పోలీసులు. ఒక ఎమ్మెల్యే అయి 3 సార్లు గెలిపించినాము, మాకు ముందుకు ఎందుకు వస్తలేవు? నీ దగ్గరకు వచ్చిన నీ పర్మిషన్ తీసుకుంటే ఎవరు ఇయ్యరు? కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యంది ఎందుకు సార్? మా గజ్వెల్లో నన్ను బాధ ఉంచుకొని చంపుతున్నావు. గజ్వెల్ నుంచి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనసు లెక్క కానీ అసలు ప్రతి ఊరికి బెడ్రూమ్లు పంచుడు, మరి గజ్వెల్ ఏం పాపం చేసినామని మనసలేడు? సీఎం గా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేసినావు? ఆఖరికి ఓ 4 ఫోన్ నెంబర్లు తీసుకొని సార్ ను కల్పిస్తామని చెప్పి ఇంటికి పంపించేసిండ్రు పోలీసులు. కానీ అంతటా ఇండ్లు గట్టక లొల్లైతుంటే మీరు గట్టి కూడా వంచకుంటే ఎట్లా సారు? సీఎం సీట్లుండి ఓపెనింగ్ చేస్తే మంచిగా యాట కోసి దావతిచ్చేటోళ్ళు. అయినా కూడా 3వ పారి గెలిపించిన నెనర్తోటన్నా జెప్పున గరీబులకు ఇండ్లు ఇప్పియురు సారు జరా.